చిన్నబాబు గారు చెప్పారండి, అది చాలా స్ట్రాంగ్ ఏం చెప్పారంటే ఆయన ఇది తప్పు చేయదు అండ్ ఇది నీకు మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. ఊరికి అయితే 100% చెప్పారు. ఏదో ఒకటి అంటే ఏదో ఒక రకంగా బిజినెస్ చేసేయాలి అనే మైండ్ సెట్ కాదు కదా. సో ఆయన చాలా స్ట్రైట్ ఏం చెప్పారంటే తప్పు చేయదు అమ్మా అండ్ నీకు మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. ఇది నేను చాలా ఇంకా డన్ అక్కడ ఎందుకు కాన్ఫిడెంట్ ఉన్నానంటే సేమ్ ఆయన చెప్పినట్టు. బట్ ఆ జర్నీ ఏదైతే ఉందో ఆ హీరో లైఫ్ లో అట్ 15 అట్ 25 అట్ 30 తను ఎట్లా మారుతాడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యునో ఆ జర్నీ ఏదైతే చూపించారో ఆ జర్నీ అందరు కనెక్ట్ అవుతారు. యునో డెఫినెట్ గా దాంట్లో అందరు కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది అంటే థర్డ్ ఎపిసోడ్ లో చూపించిన యాటిట్యూడ్ అంటే నాకెందుకో అంటే ఒరిజినల్ దానికన్నా మనం రైటింగ్ పార్ట్ లోనే ఎక్కువ ఉంటది. ఊరికినే కొంచెం ఫిలాసఫికల్ గా మాట్లాడడం అవకాశం అందరికీ రాదు ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఇవన్నీ నాకు నచ్చితే అండ్ నాకు అందుకు నాకు పర్సనల్ గా మన మూవీలో నాకు థర్డ్ ఎపిసోడ్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఇట్స్ అ కంప్లీట్ అంటే థర్డ్ ఎపిసోడ్ లో తను చేసిన తప్పులని కరెక్ట్ చేసుకుని వాట్ ఎవర్ హి నీడ్స్ టు బి ఇన్స్పైర్డ్ బై ఎంత వరకు రియాక్ట్ అవ్వాలి అంత వరకు రియాక్ట్ అవ్వాలి. అవును గా ఉండటం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చూడండి సెకండ్ ఎపిసోడ్ లో అంటే పిచ్చి పిచ్చిగా అంటే డ్రింక్ చేసి లెక్చరర్ గా ఎలా చెప్పేసి అవును డ్రింక్ చేసి యువర్ బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి యువర్ సో లక్కీ అనగానే నాకు నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నువ్వు ఓకే అంటే మీ పేరెంట్స్ మెచ్యూర్డ్ నాకు అది అంటే నాకు లుక్ అటైర్ కొంచెం ఇది నాకు థర్డ్ ఎపిసోడ్ బాగా నచ్చిందండి. ఐఎమ్ టూ మచ్ కనెక్ట్ అనమాట. హ్యాపీ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే అనుకుని ఎగ్జైట్ చేస్తామో అది సేమ్ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతుందంటే అప్పుడు మన హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది. వెరీ హ్యాపీ కార్తిక్ మీరు ఇద్దరు లైక్ యూ మీరు యాజ్ అ టీమ్ వర్క్ చేస్తారు. అంతేనండి. తనేం ఫీల్ అయ్యాడు అసలు ఫస్ట్ ప్రేమ రీమేక్ చేద్దామని చెప్పింది. నేను 15 డేస్ పారిపోతే ఆ నెక్స్ట్ 15 డేస్ తన లేడను. దండం పెడతాను అసలు ఛాన్స్ లెస్ బ్రో అది. అంటే ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక్కడ ఏంటంటే మీరు యాక్ట్ చేయడం, నేను రైటింగ్ పార్ట్ అండ్ డైరెక్టింగ్. సో నాకేంటి ఎలా ఉంటది, ఓకే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు ఒక మంచి హీరో ఉన్నాడు కదా, సో అటు ఇటుగా ఏదో ఒక చిన్న 4-5 కమర్షియల్ ఎలిమెంట్స్. దాన్ని ఏంటంటే మేకింగ్ కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది బాగా డిపెండ్ అయింది సౌండ్ మీద వ్యాక్యూ మేకింగ్. కరెక్ట్ అవును. సో మొత్తం ఇలా ఇలా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక చోట ఆగదు. అది యాజ్ ఇట్ ఈస్ మేకింగ్ తీసుకొస్తే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. సో చాలా భయపడిపోయాను. నేను ఒక పాయింట్ ఆఫ్ టైం కన్విన్స్ అయిపోయి డన్ నేను చేస్తున్నాను. నిన్న ఎట్లా కన్విన్స్ చేశాను, నేను కన్విన్స్ చేసి మనోడు చాలా అంటే చాలా భయపడిపోయాడు. 10 డేస్ అంటే బ్రో దొరికిపోతాం బ్రో దొరికిపోతాం అది ఇది అని చాలా భయపడ్డాడు అనమాట. సీరియస్లీ యూనో వన్ థింగ్ అని తన గింబల్ హ్యాండిల్ చేసిన వే ఫస్ట్ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు అండి. తను ఆపరేటింగ్ నేర్చుకున్నాడు ఫస్ట్ అంటే తన ఓన్ గా హ్యాండిల్ చేయడం కానీ అది నాకు అంటే అదే కాన్ఫిడెన్స్ నాకు యాక్చువల్గా కార్తిక్ లో ఫిలో అంటే ఇప్పుడు సీరియస్లీ ఒకవేళ గింబల్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆ గింబల్ ఫెలో సిక్ అనుకోండి ఆపరేట్ చేసాడు హ్యాండిల్ చేస్తాడు. అదొకటే కదండి మన ఫ్లై క్యామ్ కూడా కరెక్ట్ అవును వచ్చిన రోజు తన హ్యాండిల్ చేసేయగలడు. సో నాకేంటి అంటే సో వాడు కామన్ సెన్స్ ఉంది టాలెంట్ ఉంది అండ్ కొంచెం ఒబీడియంట్ గా ఉంటాడు కనుక అది స్త్రీ ఏంటంటే హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా కాన్ఫిడెన్స్ అన్నమాట. బట్ ఫైనల్ చేసాడండి డెఫినెట్ గా అంటే ఆ 3 దాంట్లో ఇంక్లూడింగ్ అన్నపూర్ణ డిఏ వాళ్ళు కూడా చెప్పారండి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ కి ఆ కలర్ వేరియేషన్స్ కూడా తీసుకొచ్చారండి. మూడ్ క్రియేట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ టోన్స్ సినిమా చూస్తే ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క టోన్ ఉంటుంది. అండ్ బాగా గుర్తుంది ఫస్ట్ కాలేజ్ ఎపిసోడ్ లో ఆ బ్లూస్ మీద వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా చిన్న బ్లూ షేడ్ పెట్టి అవును. సో అది చాలా ప్లాన్ వెరీ వెల్ ప్లాన్ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం దానికి ఇప్పుడు మీకు యాక్టింగ్ వైజ్ గానీ చాలా బాగుంది సౌండ్ డిజైన్ బాగుంది అని ఒక క్రాఫ్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నారు సినిమాటోగ్రఫీ గురించి ఆ రేంజ్ లో మాట్లాడుతున్నారు సూపర్ ఎఫర్ట్. అండ్ మోర్ ఇట్స్ నాట్ ఈజీ అండి మళ్ళీ ఇక్కడ కూడా తనకి జాబ్ అంత టఫ్ ఎందుకు అవుతుంది అంటే కంపారిజన్స్ బట్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ సూపర్ చేశారండి. మనకి ఎవరీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తెగ ట్రోల్స్ వచ్చినాయి మామూలుగానండి. నేను బాగా భయపడిపోయాను గుర్తుందో లేదా కంప్లీట్ గా మిస్ ఫైర్ అవుతుందా ఏంటి నీకెందుకు ఆ భయం లేదప్పుడు అంటే నాకు ఇక్కడ రెండండి ప్రాక్టికల్ గా ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఒకటి ఉంది అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ అండి. అంటే మీకు ఇక్కడ కొంచెం ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఒరిజినల్ ప్రేమ ఉంది కదండి
ఆ ప్రేమ వాళ్ళకి టీజర్ లేదు, ట్రైలర్స్ లేవండి. కరెక్ట్, అవును అవును. వాళ్ళు ఒకే ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. ఏంటి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక చిన్న టీజర్ అనుపమ అండ్ నివిన్ అని. అక్కడ కొంతమంది నివిన్ మళ్ళీ టూ మచ్ పిల్లవాళ్ళ యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి చిన్న నెగిటివ్ కూడా వచ్చిందంట. ఆ తర్వాత వాళ్ళ ఏమి కంటెంట్ రిలీజ్ చేయలేదండి. ఇన్ఫాక్ట్ మన సినిమా కూడా ట్రైలర్ కట్ చేయడానికి అసలు ఎన్ని వర్షన్స్ ఎవరి వర్షన్స్ వాళ్ళు ఉన్నాయి. అది త్రీ లవ్ స్టోరీస్ చూపించలేమండి. స్టోరీ ఉంటే ఇది స్టార్ట్ ఇది ఎండ్ అని చూపించచ్చు అండి. ఇందులో స్టోరీ ఉండదు. పోనీ ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అన్ని మూమెంట్స్ అండి. కరెక్ట్, అవును. ఒక అమ్మాయిని చూడడం, ఇష్టపడడం, లవ్ చేయడం, బ్రేక్ బ్రేక్ అంతే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది టీజర్ ట్రైలర్ కట్ చేసే మూవీ కాదు, అది మూమెంట్స్ తో ఉన్న. సో అక్కడ భయపడ ఎవరే సాంగ్ అనేది రిలీజ్ చేస్తే అంటే మన యాక్చువల్ గా అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన పొడ్డు వంశీ బాగా విజువల్స్ ఎక్సైట్ అయిపోయాడు. టూ మచ్ ఎక్సైట్ అంటే ఎంత నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్వే అంతా మీకు కొంచెం చిరాకు చిరాకు జరిగింది కదా అది. సో ఆ మైండ్ సెట్ తో చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు.